Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పీక్ లో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ నిదర్శనం ఇదిగో. ఏదైనా ఒక విషాద సంఘటన జరిగినప్పుడు సంయమనం పాటించాలి. విచారణ జరిగి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు కొంత ఓపిక పట్టడం రాజకీయ నాయకుల ప్రథమ లక్షణం. కానీ చంద్రబాబు ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్నారు. ఏలూరు ఘటన ఎవరికీ అంతుచిక్కని విధంగా తయారైంది. ఈ వ్యాధికి గల కారణాలను కూడా తొలి రోజుల్లో తెలియరాలేదు. వైద్యులు కింద మీద పడుతున్నారు. అంతుచిక్కని రోగంపై మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఇది ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ ధ్వజమెత్తడం ఆయన సీనియారిటీకి తగదంటున్నారు. ఏలూరులో పారిశుద్ధ్యం సక్రమంగా జరగడం లేదని, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని, అందుకే వ్యాధి ప్రబలిందని సంబంధం లేని ఆరోపణలు చంద్రబాబు చేశారు. ప్రభుత్వ చేతకానితనంగా చంద్రబాబు చెప్పడాన్ని చూస్తే ఆయన ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్లో ఉందో చెప్పకనే తెలుస్తోంది. దీనికి తోడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. 3 రోజుల నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఏలూరులోనే ఉన్నారు. అది ఆయన సొంత నియోజకవర్గం. పైగా వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను చూస్తుండటంతో అధికారులను సమన్వయం చేసుకుంటూ ఆళ్ల నాని అక్కడే ఉంటున్నారు. మంత్రికి వైద్యం తెలియదని కూడా టీడీపీ నేతలు ప్రశ్నించారు. మంత్రికి వైద్యం తెలియాల్సిన అవసరం ఉందా? అది కూడా తెలియకుండా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. ఏ సంఘటన జరిగినా ప్రభుత్వ అసమర్థత అని చెప్పడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. ప్రభుత్వం అంటే జగన్ ఒక్కరే కాదు, మంత్రులు కాదు, అధికారులు కూడా అని గుర్తుంచుకోవాలి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిన అధికారులే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్నారు. దీనికి తోడు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి నాసిరకం క్లోరిన్ సరఫరా చేసినందునే ఏలూరులో వ్యాధి ప్రబలిందని టీడీపీ ప్రచారం చేయడం కూడా బాధాకరమే. ఒక సంఘటన జరిగినప్పుడు కారణాలు తెలుసుకోకుండా అభాండాలు వేయడం, నిందలు మోపడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. దీనిని ప్రజలు మెచ్చరు.